यादाद्री भुवनगिरी జిల్లాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను బీబీ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కు చెందిన కారును తనిఖీ చేయగా అందులో 150 కిలోల గంజాయి గుర్తించినట్లు యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. దీని విలువ 32,50,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ గల డూప్లికేట్ నెంబర్ ప్లేట్ను కారుకు బిగించుకొని ఈ అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భువనగిరి రూరల్ పోలీస్ వాళ్ళు ఇవాళ మార్నింగ్ చెక్ పోస్ట్ చెకింగ్ చేస్తున్నప్పుడు 150 కిలోల గాంజాని వెహికల్ లో పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉంది, బట్ ఇట్స్ ఫేక్, ఇట్స్ ఫేక్ నెంబర్ ప్లేట్. దాని చాసిస్ నెంబర్ చూసుకుని దాని ఎగ్జాక్ట్గా వెహికల్ ఎగ్జాక్ట్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ ఏందో కనుక్కుంటున్నాము. ఆ చాసిస్ నెంబర్ అయితే మనము ఎఫ్ఐఆర్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే ఇవాళ మార్నింగ్ గవర్నర్ క్లర్క్కి ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి అరౌండ్ 150 కిలోస్ ఆఫ్ గాంజా, మొత్తం 58 ప్యాకెట్స్లో వీళ్ళు ప్యాక్ చేసుకొని కన్సీల్మెంట్ చేసుకుని వెళ్తుంటే మన వాళ్ళు చెకింగ్ చేసుకొని పట్టుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ టీంలో భువనగిరి రూరల్ సర్కిల్ పోలీస్ వాళ్ళు మరియు ఎస్ఓటి నుంచి కూడా స్పెషల్ టీం వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇవి పట్టుకొని